हेलो एव्रीवन अंदर की नमस्ते अंडी वेलकम टू माय चैनल तेजु स्ट्रीम बोट इवा ने अन्नी स्वीट रेसिपी चयबोना इवा थ्री टाइप्स ऑफ स्वीट रेसिपी अने चाला ईजी क्विक रेसिपी अंडी मन इंटर चुटना लेकिन बर्थडे यानिवर्सरी डिफरेंट तीनपच्ची स्वीट रेसिपी अनेकोनी चक्कर एंजॉय चयी फैमिली तो इला फूड कलर्स शेप्स अने ऐड वाल पिल इंका इंट्रस्टिंग तिंटी रेसीपी स्टार्ट मुझे मनम ड्राइड नट्स अने फ्राई चेसुकोनी पक्कन पेट्टेसुकुंदामंडी इवि गार्निशिंग की यूज अवुतायी इक्कडैते नेनु ओक पैन पेट्टेसुकोनी दानिलो 3 टेबल स्पून्स नेय्यि याड चेसुकुन्नानंडी इदि कोंचेम हीट अय्याक फस्ट किस्मिस अनेदि फ्राई चेसुकोनी पक्कन पेट्टेसुकुन्नानंडी मीरु किस्मिस अने कादु मीकु ए ड्राइड नट्स अनेवि अवेलबिलिटी लो उंटे आ ड्राइड नट्स अनेवि गार्निशिंग की यूज चेसुकोवच्चु ఇప్పుడు నేను కిస్మిస్ అనేవి కొంచెం నాకు ఫ్రై అయిపోయినియండి తీసి ఒక ప్లేట్ లో పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ నేను జీడిపప్పు అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఇవి కూడా కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చేసిన తర్వాత ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నాకు బ్రౌనిష్ కలర్ వచ్చేసిందండి సో నేను తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక జీడిపప్పు అనేవి కాదండి మనకి గుమ్మడి గింజలు అలాంటి అవైలబిలిటీ లో ఉంటే అవైనా చేసుకోవచ్చు ఇక్కడ నేను తరిగిన బాదం అనేది ఫ్రై చేసుకుంటున్నానండి ఇది కూడా లైట్ గా బ్రౌనిష్ వరకు రాకపోయినా కొంచెం పచ్చదనం అనేది పోయే వరకు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వ హల్వా అండి దీని కోసం 1/2 కప్ బొంబాయి రవ్వ 1/2 కప్ షుగర్ 1/2 కప్ వాటర్ 1/2 కప్ మిల్క్ కొన్ని మౌల్డ్స్ ఉండిన వాళ్ళు యూస్ చేసుకోవచ్చు కొంచెం ఫుడ్ కలర్ ఇది కూడా స్కిప్ చేసుకోవచ్చు లేనప్పుడు అయితే ఫస్ట్ ఒక pan తీసేసుకొని కొంచెం ఘీ వేసేసుకొని దాన్ని హీట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ బొంబాయి రవ్వ అనేది యాడ్ చేసుకొని దోరగా వేయించేసుకోవాలండి ఇది వేయించేసుకుంటే మనకి కుక్ అయినప్పుడు పచ్చదనం అనేది లేకుండా పాలల్లో తొందరగా ఈజీగా కుక్ అయితే పచ్చదనం అనేది మనకి తెలియదండి సో ఇక్కడ నేను కుక్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకున్నానండి ఇలా వేయించుకోవడం వల్ల మనకి పాలల్లో వేసినప్పుడు బొంబాయి రవ్వ అనేది తొందరగా మిక్స్ అయిపోయిద్దండి త్వరగా గట్టిపడిపోయిది సో అప్పుడు మనకి పచ్చదనం అనేది లేకుండా బాగా ఉడికినట్టు ఉంటుంది ఇప్పుడు ఒక pan లో 1/2 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఇది యాడ్ చేసుకున్న తర్వాత మనం 1/2 కప్ పాలు అనేది యాడ్ చేసుకుందాం ఒకవేళ పాలు అవైలబిలిటీ లో లేకపోతే 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను yellow కలర్ ఫుడ్ కలర్ అయితే తీసుకున్నానండి ఒక 2 డ్రాప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకొని చిక్కెడ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకొని అంత కలిపేసి ఇప్పుడు పాలల్లో పోసేసుకున్నానండి తర్వాత బొంబాయి రవ్వ అనేది యాడ్ చేసుకుందాం ఇదంతా లో ఫ్లేమ్ లోనే పెట్ చేసుకోవాలండి ఇలా చేసుకోకపోతే తొందరగా గట్టిపడిపోయిద్ది కానీ బొంబాయి రవ్వ అనేది ఉడకదు తిప్పుకుంటూనే ఉండాలి అలా ఆపకూడదు ఆపితే అడుగంటిద్దండి సో నేను ఇలా తిప్పుతూ ఉండంగా నాకు దగ్గర పడిపోయింది ఫైనల్ గా ఇలా గట్టిపడిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటానండి ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇది కూడా ఆప్షనల్ ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం డిష్ అవుట్ చేసుకుందామండి ఇంకా ఇప్పుడు నేను ఒక ప్లేట్ కి ఆయిల్ అనేది రాసేసుకుంటానండి ఆయిల్ గాని ఘీ గాని రాసేసుకోవచ్చు అంత అప్లై చేసుకున్న తర్వాత చుట్టుపక్కల మొత్తం అప్లై చేసుకోవాలండి దీని వల్ల మనకి ఏమీ అంటకుండా ఉంటుంది ప్లేట్ కి ఈజీగా పీసెస్ అనేవి మనం కట్ చేసుకున్నప్పుడు ఈజీగా అనేది వచ్చింది సో ఫైనల్ గా నేను ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషస్ గాని 10 నిమిషస్ గాని పక్కన పెట్టేసుకుంటే మనకి బొంబాయి రవ్వ హల్వా అనేది లేక సూజీ హల్వా అనేది గట్టిపడిద్దండి ఇప్పుడు నేనైతే ఈ మౌల్స్ అనేవి తీసుకున్నానండి ఇవి ఏ సూపర్ మార్కెట్ లో అయినా ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి దీనిలో 6 షేప్స్ అనేవి ఉన్నాయండి ఇవి డిఫరెంట్ సైజెస్ లో మనకి అవైలబిలిటీ గా ఉంటుంది అకార్డింగ్ టు మన టేస్ట్ బట్టి మనం పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ మౌల్స్ లేకపోయినా ట్రయాంగిల్ పీసెస్ స్క్వేర్ పీసెస్ గాని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆటిన్ సింబల్ మౌల్ కి నెయ్యి అనేది అప్లై చేసుకొని చుట్టుపక్కల ఇలా గుచ్చేసేసి ఒకసారి అలా పక్కకి అలా అంటే ఈజీగా మనకి షేప్ అనేది వచ్చేసిద్దండి ఒకవేళ మనకి ఇలా రాలేదు అని అనుకుంటే మనం ఆరపోసుకున్నప్పుడే అలా షేప్స్ అనేవి పెట్టేసుకొని ఉంటే ఈజీగా వచ్చేస్తాయి అలా కాకపోయిన తర్వాతనే ఈజీగానే వచ్చేసిందండి సో మిగతావి కూడా తీసేసుకుందాం అలానే అన్నీ తీసేసుకొని సైడ్ పెట్టేసుకుంటే ఫైనల్ గా మనం గార్నిష్ చేసుకోవచ్చు ఇలా ఇస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు షేప్స్ అనేవి
कलर शेप अने वाल अट्राक्ट पिल इंका तिटा की इष्टपड़ता फाइनल मन की इला वी मन किस्मिस तो गार्निश अनेसकूं किस्मिस अने का मन की ए ड्राई फ्रूट्स अने अवेलबिटी उ ड्राई फ्रूट्स तो मन गार्निश्चु ना वीडियो कच्चे खचिता चैनल सब्सक्राइब चेयंडी प्लीज सब्सक्राइब टू तेजूस ड्रीम बोर्ड पक्कन बेल आइकॉन क्लिक मर्चिपोकंडी प्लीज डू सब्सक्राइब माय चैनल फाइनल मन की ऑटिन सिंबल बोंबाई रव्वा हलवा शेप्स अनेवी रेडी अयिपोयिनायि सो मनम दीन्नि पक्कन पेट्टेसुकुंदाम नेक्स्ट रेसिपी अनेदी स्टार्ट चेसेद्दाम ఈ రెసిపీ వచ్చేసేసి కార్న్ ఫ్లోర్ హల్వా అండి మనం పాతకాలంలో డబ్బా పిండి హల్వా అని కూడా అనేవాళ్ళం దీనికి 1/2 కప్ వాటర్ 1/2 కప్ షుగర్ 1/2 కప్ మిల్క్ 1/2 కప్ కార్న్ ఫ్లోర్ మౌల్స్ ఫుడ్ కలర్ అండ్ కొన్ని క్యాషూస్ గార్నిష్ చేసుకోవడానికి ఇప్పుడైతే ఒక పాన్ పెట్టేసుకొని కొంచెం హీట్ అయ్యాక 1 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి అదే 1/2 కప్ వాటర్ అనేది నేను మొత్తం రెసిపీ అనేది ఈ 1/2 కప్ తోనే చేసేశానండి हाफ कप पालने याडेकना अं हाफ कप शुगर शुगर एक्वाल हाफ कप नि वेकु लेकिन कोई वेल्ति वेसकटे को तक ते वाली टेस्टने सरपोदी हाफ कप कॉर्न फ्लोर अने याडेकने मन फ्लेम अने आफ्जेसकटे इंका बहुत एंकंटे उड़ल लम्स अने फाम अवक मन की मतलब अड़गंक लम्स अने फाम अवक ఈజీగా అలా కలిపేసేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు ఫ్లేమ్ అనేది ఆన్ చేసుకొని అలా తిప్పుతూనే ఉండాలండి ఆపితే కనుక మనకి లంప్స్ అనేవి ఫామ్ అయిపోతాయి సో ఇలా ఫైనల్ గా ఇలా కొంచెం బాయిలింగ్ అయిన తర్వాత ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుందామండి నేను దీనిలో కొంచెం చిటికెట్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఫుడ్ కలర్ అనేది పౌడర్స్ రూపంలో ఉంటే లేకపోతే జెల్ రూపంలో అయినా ఉంటాయి మీకు అవైలబిలిటీ గా ఉన్న దాన్ని బట్టి పౌడర్స్ గాని జెల్స్ గాని తీసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇలా నేను 2 డ్రాప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఫుడ్ కలర్ కలిపేసుకున్నానండి ఫైనల్ గా నేను మిల్క్ లో యాడ్ చేసుకొని కలుపుతూనే ఉన్నానండి అలా కలపడం అనేది ఆపితే అలా అడుగంటుతుండండి సో నేను అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఒక ప్లేట్ లో నెయ్యి అనేది రాసేసుకొని మొత్తం డిష్ అవుట్ చేసుకుంటున్నానండి ఒకవేళ మనకి స్ప్రెడ్డింగ్ అనేది రాకపోతే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసి పెట్టి దాని మీద రాసేసుకుంటే అలా ఈజీగా స్పాచ్యులా అనేది మూవ్ అవుతుందండి ఫైనల్ గా నేను ఒక మౌల్డ్ తీసేసుకున్నాను దీనిలో అయితే స్టార్ మౌల్డ్ అనేది తీసేసుకుంటున్నానండి మొత్తం ఆయిల్ తో లేకపోతే నెయ్యి తోనే గ్రీస్ చేసుకొని పూర్తిగా గ్రీస్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేదండి ఇప్పుడు దాన్ని అలా గుచ్చేసుకుంటే ఈజీగా మనకి స్టార్ షేప్ మౌల్డ్స్ అనేవి వచ్చేస్తాయి చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి పిల్లలకి చాలా అట్రాక్టివ్ గా ఉంటాయండి తినడానికి కూడా ఇప్పుడు మనం బయటికి వెళ్ళలేని పరిస్థితులు స్లో ఇలాంటివి చేసి పెడితే పిల్లలకు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇలా అయితే నాకు స్టార్ షేప్ అనేది ఈజీగా వచ్చేసిందండి మిగతావి కూడా అలానే చేసుకుందాము ఇలా 4 5 6 మౌల్స్ అనేవి తీసేసుకుంటే ప్లేట్ లో మనం లాస్ట్ లో ఫైనల్ గా గార్నిష్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉన్న పరిస్థితికి మనం రెస్టారెంట్స్ కు కూడా వెళ్ళట్లేదండి సో ఇలాంటివి చేసి పెడతా ఉంటే వాళ్ళకి బోరింగ్ లేకుండా ఎంజాయ్ గా ఉంటాయి ఇప్పుడు క్యాషూస్ తో నేను వీటిని గార్నిష్ చేసుకుంటున్నాను ఫైనల్ గా కార్న్ ఫ్లోర్ హల్వా అనేది రెడీ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి చైనా గ్రాస్ హల్వా అంటార కదండి జున్నిగడ్డ హల్వా దానికి నేను 2 కప్స్ మిల్క్ ఒక చైనా గ్రాస్ ప్యాకెట్ సమ్ చాప్డ్ బాదం 3/4 కప్ షుగర్ అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక పాన్ తీసేసుకొని దానిలో 4 1/2 కప్స్ పాలు అనేవి తీసుకుంటున్నానండి లేకపోతే 2 కప్స్ పాలు అనేవి తీసుకోవచ్చు నిండుగా హాఫ్ కప్ కి కొంచెం వెల్తిగా పంచదార అనేది యాడ్ చేసుకుంటున్నాను దీనిలో రెడ్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది కొంచెం చిటికెట్ ఫుడ్ కలర్ లో ఒక 2 డ్రాప్స్ వాటర్ అనేది తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను అలా ఫైన్ గా కలిపేసేసుకుంటే మనకి ఆరెంజ్ కలర్ టెక్స్చర్ అనేది ఫామ్ అయిపోయిందండి ఇది కొంచెం బాయిలింగ్ వచ్చిన తర్వాత బాయిలింగ్ అనేది రావాలండి ఈ లోపల నేను ఈ చైనా గ్రాస్ అనేది కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఒకవేళ కట్ చేసుకోకపోయినా కొంచెం హాట్ వాటర్ లో యాడ్ చేసుకుంటే మనకు మెత్తగా అయిపోద్ది ఈజీగా తుంపుకొనైనా వేసేసుకోవచ్చు ఈ చైనా గ్రాస్ అనేది కొంచెం గట్టిగా ఉంటుందని సో నేను సిజర్స్ తో కట్ చేసుకుంటున్నాను ఇలా కొంచెం బబుల్ బాయిలింగ్ వచ్చిన తర్వాత ఈ చైనా గ్రాస్ అనేది యాడ్ చేసుకుంటే
కొంచెం 5 మినిట్స్ అనేవి మనం అలా తిప్పుతూ ఉంటే ఈ గ్రాస్ అనేది సాఫ్ట్గా అయిపోయిద్ది. కొంచెం చిక్క పడిద్దండి, ఇలా అలా చిక్క పడే వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి. జున్నికెట్ హల్వా అనేది అన్ని హల్వాల కన్నా పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి. ఇలా ఫైనల్గా మనకి కొంచెం థిక్నెస్ అనేది వచ్చేసింది. దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాము. నేను ఒక ప్లేట్కి నెయ్యి అనేది పూర్తిగా రాసేసుకుంటున్నానండి. తర్వాత ఈ హల్వా అనేది నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ప్యాన్లో నుంచి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కూల్ అయితే సరిపోయిద్దండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్లో హల్వా అనేది రెడీ అయిపోయింది. దీన్ని నేను చాప్డ్ బాదంతో గార్నిష్ చేసేసుకుంటున్నానండి. ఇది ఈజీగా తొందరగా అయిపోయే రెసిపీ అండి. 5 మినిట్స్లో అయిపోయింది. మనం ఎవరైనా చుట్టాలు వస్తున్నప్పుడు ఇలా చేసేసుకుంటే తొందరగా సర్వ్ చేసేసుకోవచ్చండి. నేను ఈ మౌల్డ్స్ డ్రాప్ మౌల్డ్ అనేది లేక బొట్టుబిళ్ళ మౌల్డ్ అనేది తీసుకుంటున్నానండి. దీంతో నేను ఆయిల్ యాజ్ యూజువల్గా ఆయిల్ అనేది రాసేసుకుంటున్నాను. ఆయిల్ కానీ ఘీ కానీ ఏదైనా రాసేసుకోవచ్చు. ఈ మౌల్డ్ని ఇలా ప్రెస్ చేసి కొంచెం అలా అంటే హల్వా అనేది ఈజీగా వచ్చేసిద్దండి. నేను మిగతా ఫోర్ షేప్స్తో ఈ హల్వా అనేది తీసేసుకున్నాను. నాకైతే ఇలా చేతికి రానప్పుడు నేను ఒక నైఫ్ తీసేసుకొని దాన్ని పైకి లేపితే నాకు ఈజీగా వచ్చేసిందండి. ఇలా మిగతా మౌల్డ్స్ అన్నిటినీ తీసుకొని నేను షేప్స్ అనేవి ఫామ్ షేప్స్తో హల్వా అనేది డిష్ అవుట్ చేసేసుకున్నాను. చిన్నపిల్లలకి ఇలాంటి షేప్స్ యూజ్ చేయడం వల్ల మనకి వాళ్ళకి ప్రజెంటేషన్ అనేది బాగుంటుంది. ఏదన్నా నేర్పించాలన్నా నేర్పించచ్చు. సో నేను ఇలా షేప్స్ అనేవి యూజ్ చేసుకున్నాను. మా బాబాయ్ అయితే చాలా ఇష్టంగా షేప్స్ చూసి నేర్చేసుకున్నాడండి. ఫైనల్గా మనం హల్వా అయితే రెడీ అయిపోయింది. డిఫరెంట్ షేప్స్తో జున్నిగడ్డ హల్వా అనేది రెడీ చేసేసుకున్నాను. మీరందరూ కూడా చేస్తారు అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.